జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీబీ పాటిల్ తరఫున ప్రచారంలో పాల్గొన్న తెరాస రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రుద్రమాదేవి, మల్లిక, కార్మిక సంఘం మహిళా అధ్యక్షురాలు అనితా సింగ్, జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షురాలు అఖిల భారత వీరశైవ మహాసభ మహిళా అధ్యక్షురాలు హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడ పిచ్చుకుందా మరియు ఇవన్నీ కూడా మేము ప్రచార భాగంగా తిరుగుతున్నాము. నాతో పాటు అనితా సింగ్ కౌలాస్ గారు కూడా ఉన్నారు. ఇంకా తాను జాగృతి మహిళా అధ్యక్షురాలు, మరి మల్లిక అండ్ స్వాతి, మేమందరం కలిసి ఇక్కడ ఈరోజు కంప్లీట్ ప్రచారం చేయాలని చెప్పేసి వచ్చినాము. సో మాకు ఏంటంటే బీబీ పాటిల్ గారికి ఇది రెండో అవకాశం. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చూసి మన సీఎం కేసీఆర్ గారు రెండోసారి ఆయనకు అవకాశం ఇచ్చినారు. ఇది మా అందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే లింగాయత్ మాకు లింగాయత్ నుండి ఏకైక వ్యక్తి బీబీ పాటిల్ గారు రాజకీయంలో. సో మేమందరం లింగాయతులు అందరూ కూడా ప్రచారం బాగా చేస్తున్నాము ప్రతి జిల్లాలో కూడా, ఈ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి. అదే భాగంగా ఇక్కడ కూడా ఈరోజు చేయాలని చెప్పేసి వచ్చాము. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన మంచి మెజారిటీతోనే గెలుస్తాడు. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా ఆయన గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. బీబీ పాటిల్ గారు అభివృద్ధి కార్యక్రమం చాలా చేశారు. 4 లైన్స్ రోడ్ వేశారు. కేంద్రీయ విద్యాలయం పాస్పోర్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా చాలా చేశారు. వికలాంగులకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన వైపే ముందు చూస్తున్నారు. అది కాకుండా మన కేసీఆర్ గారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఒక్క పేదరికంకు సంబంధించిన మనిషి జై తెలంగాణ జై కేసీఆర్ అని అంటున్నారు. మేము ప్రచారం చేయాల్సినంత మంది లేకుండానే అనిపిస్తున్నాం. ఏ ఊరికి వెళ్ళినా, ఏ డిస్ట్రిక్ట్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ కూడా జై కేసీఆర్ జై తెలంగాణ అంటున్నారు. మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు. మేము తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి రాజకీయంగా చాలా కోల్పోయాము. మేము కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మేము ఈరోజు పాల్గొంటాము. జై తెలంగాణ. అనితా సింగ్, ఈరోజు మన లింగాయత్ సమాజం చెందిన స్టేట్ మహిళా ప్రెసిడెంట్ రాణి రుద్రమాదేవి గారితో నేను ప్రచారానికి వచ్చిన. ఎక్కడైనా మా కౌలాస్ గ్రామం మొత్తం ఎంపీ గార్డు ఉంది. ఈ జుక్కల్ నియోజకవర్గం మాత్రం మొత్తం ఎంపీ గార్డుకే మెజార్టీ ఎక్కువ ఉంది. తప్పకుండా గెలుస్తాడు. ఆయన చేసిన పనుల అభివృద్ధి మా కౌలాస్ దత్త గ్రామం తీసుకున్నాడు. మరి కౌలాస్ కోట కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. పోయిన పీరియడ్లో కాలేదు, ఈ పీరియడ్లో మాత్రం తప్పకుండా చేస్తా అని వాగ్దానం ఇచ్చాడు. ఈసారి కంపల్సరీ కౌలాస్ కోట అభివృద్ధి చెందుతుంది, తప్పగా గెలుస్తాడని మాకు భావనకు వాగ్దానం కూడా ఇస్తున్నాం.